నర్సాపూర్ నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం జరుగుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగైపల్లి గోపి మాట్లాడుతూ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కనసన్నల్లోనే పెద్ద ఎత్తున నియోజకవర్గంలో రైస్ మిల్లులో దోపిడీ జరుగుతుందని అన్నారు. అక్రమ దందా నిర్వహిస్తూ కోట్లు గడిస్తున్నారు. అదేవిధంగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి పేదలకు ఇల్లీగల్ కట్టబెట్టి పేదల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ఆయా చెరువుల్లో నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా వాల్టా చట్టానికి తూట్టు పొడుస్తూ పెద్ద ఎత్తున నల్లమట్టి ఇసుక వంటివి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, దీనంతటికి కారణం ఎమ్మెల్యే అనుచరులే కావడం వల్ల అధికారులు ఏమి చేయలేకపోతున్నారని అన్నారు. నియోజకవర్గంలో అక్రమ దందాలు ఇలాగే కొనసాగితే బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అడ్డుకునే వారిని దాడులు చేయడం, కేసుల పాలు వంటివి చేయడం కూడా జరుగుతున్నాయని, నర్సాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ కార్యక్రమాలపై రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు వాళ్ళస్ మల్లేష్ గౌడ్, సంగసాని సురేష్, శివంపేట మండల పార్టీ అధ్యక్షులు రవి గౌడ్, నర్సాపూర్ అధ్యక్షులు నరసింహ నాయక్, పట్టణ అధ్యక్షులు అంజిగౌడ్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒట్లు సుమారుగా 2400 లారీల ఒట్లు ఉండాల్సింది, కానీ వాటిని బియ్యం చేసి మళ్ళీ ఎఫ్సీఐకి ఇచ్చిన బాధ్యత రైస్ మిల్లర్లది ఉంటే, ఆ మొత్తం ఒట్లను కూడా బ్లాక్ మార్కెట్ మార్కెట్కి తరలించి అమ్ముకొని ప్రభుత్వానికి బియ్యం ఇవ్వాల్సిన సమయంలో ఈరోజు రేషన్ షాప్ల నుంచి బ్లాక్లో బియ్యాన్ని కొని కొంతమంది దళార్లను ఏర్పాటు చేసి మళ్ళీ ఎఫ్సీఐకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి కుడి భుజం ఎడమ భుజం అని చెప్పుకునే వ్యక్తులే ఇటువంటి దందాల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని కూడా గతంలో చెప్పడం మళ్ళొకసారి చెప్తాము. స్వయాన అదే విషయాన్ని 2 రోజుల క్రితం కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా రాష్ట్రంలోని ఒక 40 రైస్ మిల్లల్లో ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని తెలిసి మేము ఎంక్వైరీ చేపిస్తే 456,000 బస్తాల వడ్లు కనబడటం లేదు. 40 రైస్ మిల్లలనే ఈ రకంగా ఉంటే రాష్ట్రం మొత్తంలో ఎన్ని వడ్లు దొంగతనం జరిగినాయి, ఈ వడ్లన్నీ ఎక్కడికి పోయినాయి, ఏ పంది కుక్కలు మెక్కిరనే విషయాన్ని అడగడం జరిగింది. ఈరోజు మేము ఈ ప్రాంతంలో ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యే గారిని అడుగుతాను, అయ్యా దొంగ మీ ఎంకాల తిరుగుతా ఉన్నాడు, మీ పుట్టినరోజు సందర్భంగా మీకు పెద్ద పెద్ద ఓడీలు పెద్ద పెద్ద దావతు చేస్తా ఉన్నారు, మీ వివాహ మహోత్సవ సందర్భంగా వార్షికోత్సవం సందర్భంగా ఇవే డబ్బులతో ఈ అది ఏదైతే అవినీతి డబ్బులతోని మీ ఉత్సవాలు జరుపుతా ఉన్నారు, ఇది మీకు శోభ చేయదు. నిజంగా మీ లోపల నిజాయితీ ఉంటే, దీని లోపల ఎమ్మెల్యే గారి పాత్ర ఏమాత్రం లేకపోతే ఈ మెదక్ జిల్లాలోని బిఎస్ఓని కానీ బిఎంని కానీ మీరు ఎంక్వైరీ చేయమని ఎందుకు చెప్తలేరు?